ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే 5000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అట్లనే 40000 సబ్స్క్రైబర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఓకేనా కొట్టేసేయ్ రెంటనే हाई फ्रेंड्स अंदर की नमस्ते नैन विनय मेरी वेलकम बैक टू एपीएम व्लॉग्स एंड क्रिएशन्स फ्रेंड्स व्लॉग स्पेशल उ इप्डवर के मैं चूप्चा व्लॉग्स अभी पीओपी की संबंधी गणपत अच्छे व्लॉगे टोटल मट्ट गणपत चाल स्पेषल उ वीडियो अच्छे मेरे फस्ट ना असल को स्किको एक्टा चूड़ी అట్లనే ఒక లైక్ కూడా చేసుకోరి యాక్చువల్లీ మన అడ్రస్ వచ్చేసి కొరుట్ల మన ఇప్పుడు చూపించే గణపతులన్నీ శిల్పకళకు సంబంధించినవి థర్డ్ బ్రాంచ్ అయితే మన ఈ అడ్రస్ వచ్చేసి కొరుట్ల మనకి అక్కడ ఇండియన్ ఆయిల్ కనిపిస్తుంది కదా ఆ ఇండియన్ ఆయిల్ ఆపోజిట్ లో శిల్పకళ ఉంటది థర్డ్ బ్రాంచ్ ఇది అయితే ఆల్్రెడీ ప్రీవియస్ లో ఒక బ్లాగ్ లో కూడా చెప్పినా నేను ఒకసారి మీరు చూసి ఒకసారి రండి ఇక్కడికి ఆ గణపతులు నచ్చినట్టయితే తప్పకుండా తీసుకొని వెళ్ళండి ఓకేనా అయితే చాలా మంది మన కొరుట్ల నుంచి నిజామాబాద్కి వెళ్తుంటే మట్టి గణపతుల కోసం అని చెప్పేసి అయితే ఇప్పుడంత పని అవసరం లేదు ఎందుకంటే మనకి ఇక్కడనే అన్ని టోటల్ గా అన్ని మోడల్స్ ఉన్నాయి మన మట్టి గణపతికి సంబంధించినవి ఓకేనా మీకైతే చూపిస్తా చలో అడురి ముందుగా గణేష్ వీడియో చూసే ముందు ఒక ముచ్చట చెప్దామనుకున్నా అదేంటంటే ఈ ఫెస్టివల్ కి సంబంధించిన గణేష్ టీ-షర్ట్స్ ఉంటాయి కదా ఎవరికైనా టీ-షర్ట్ ప్రింటింగ్ అవసరం ఉంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ గాండి ఆ కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తా అయితే ఇదంతా మనమే చేస్తాము మన మిత్ర క్రియేటివ్ వర్క్స్ అండ్ ప్రింట్ మొత్తం టోటల్ గా డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ కూడా చేస్తాము అయితే మన సర్వీసెస్ వచ్చేసి లోగో బ్రౌజర్ క్యాటలాగ్ విజిటింగ్ కార్డు లెటరేట్స్ పోస్టర్స్ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఆ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా చేస్తాము అవసరం అయితే కాంటాక్ట్ గాండి ఓకేనా చలో లెట్స్ గో శిల్పకళ ఆర్ట్స్ వారి కలకత్తా మట్టి వినాయకులు चलो इधी मेन एंट्रेंस अच्छे मन को लेफ्ट साइड चूसक टोटल पीओपी गणपत को मन की षेड कदाषे मोतम टोटल मट्टी गणपत इंद्रकते मनमी चूदा नड़ूरी फ्रेंड्स इक कदा इवे मट्टी गणपत टोटल षेड मोतम इवे मट्टी गणपत अच्छे किराक उन्कोटे इक मन को मुंगड़ डिस्प्ले कोसमें इकड़ मट्टी गणपति हईलैट अंत हईलैट उ टोटल मट्टी प्यूर् मट्टी इकड़ लिंगम స్టాండింగ్ లో ఉన్నది గణపతి అయితే స్టాండింగ్ పొజిషన్ లో ఎనకనేమో చెట్టు మస్తున్నది ఇంకా టోటల్ ఫినిషింగ్ అయితే గాలేదు అయితే రీసెంట్ గానే కలకత్తా నుంచి ఇచ్చారు కదా అయితే మళ్ళా ట్రాన్స్పోర్టేషన్ లో ఏమైనా ఇబ్బంది అవుతా అని చెప్పేసి ఇక్కడైతే మొత్తం టోటల్ గా ఫినిషింగ్ అయితే చేస్తారు ఇక్కడ కూడా హైలైట్ ఉంది గణపతి ఇదేంటి పువ్వు కదా పువ్వు మీద కూర్చున్న గణపతి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇక్కడ కూడా హైలైట్ ఉంది గణపతి ఇంకా టోటల్ గా ఫినిషింగ్ అయితే గాలేదు ఎలుక గణపతి శివుడు పార్వతి వస్తది కానీ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ లో మనకు ఇక్కడ అది హెడ్ కట్ అయిపోయింది అండ్ మళ్ళీ ఇక్కడ రివర్ గేసర్ మొత్తం టోటల్ గా మన కలకత్తా నుంచి వచ్చారు వాళ్ళు వర్కర్స్ అయితే ఇంకా ఫ్రెండ్స్ ఈ గణపతి కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది ఇక్కడ నెమలి ఇక్కడ జింక ఎలుక గణపతి ఉయ్యాలడ ఉయ్యాలడ ఊకున్నాడు అయితే ఎనకేమో చెట్టు మస్తుంది గణపతి అయితే కృష్ణన్ టైప్ లో ఉంటది ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతా అనుకుంటా మస్తుంది గణపతి అయితే అయితే ఈ అన్న ఈ సంవత్సరం అయితే డేరీ చేసిండు కరోనా టైం లో కూడా ఫ్రెండ్స్ ఈ గణపతి మాత్రం సూపర్ ఉన్నది నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఆ చేతి మీద నిల్చున్న గణపతి ఇక్కడ కింద పువ్వు కూడా ఉన్నది అయితే పైన గణపతి ఈ గణపతి వచ్చేసి 8 ఫీట్స్ వరకు ఉంటది ఇక్కడ చూసినట్టయితే హంస మీద నిల్చున్న గణపతి టోటల్ గా క్రాక్స్ వచ్చాయి ఇప్పుడు రివర్కింగ్ నడుస్తుంది ఇక్కడైతే ఇవంతా మొత్తం క్లియర్ అయిపోతే మళ్ళీ ఈ రివర్క్ అయిన తర్వాత శంఖం మీద నిల్చున్న గణపతి ఇక్కడ కూడా క్రాక్స్ వచ్చాయి అయితే ఇంకోటి ఏందంటే ఈ గణపతులు అన్నిటికీ టోటల్ గా నేచురల్ కలర్స్ ఏ యూస్ చేస్తారు అట్లానే ఇంకోటి ఏందంటే మనకు డ్రెస్సింగ్ కూడా వస్తది టోటల్ గా చెంపికలతోని ప్రతి ఒక్కటి కూడా హైలైట్ ఉంటుంది అరే హైలైట్ ఉంది గణపతి ఇంకా డ్రెస్సింగ్ కలరింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్సలెంట్ కనబడుతుంది గణపతి అయితే హైలైట్ ఉంది గణపతి కాన్సెప్ట్ మస్తు నచ్చింది నాకు ఇది
ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసిన గణపతులు వచ్చేసి 68 ఫీట్స్ వరకు ఉన్నాయి. ప్రతి ఒక్క గణపతి కూడా కిరాగానే కిరాగు ఉన్నాయి. నాకైతే మస్తు నచ్చినాయి. మీకు కూడా నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అట్లనే నాకు తెలిసి ఒక కామెంట్ అయితే వస్తుంది ప్రతి ఒక్క గణపతి కూడా అన్న ఈ ప్రైజ్ ఎంత అని చెప్పేసి అడుగుతారు నాకు తెలిసి. అయితే అన్న ఒక విషయం చెప్పిండు ఇంత రేంజ్ వరకు ఉంటుందని చెప్పేసి. అయితే ఇప్పటివరకు చూసిన గణపతులు వచ్చేసి 8 ఫీట్స్ వరకు ఉన్నాయి కదా, 20,000 టు 30,000 35,000 రేంజ్ లో ఉంటాయని చెప్పేసి అన్నాడు. ఈ విషయం అయితే నాకైతే చెప్పిండు. అదే విషయం మీకు అయితే చెప్తున్నా నేను. ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఇక్కడికి విజిట్ చేసి అడిగి తెలుసుకోండి. ఓకేనా? చాలా ఇంకా గణపతులు ఉన్నాయి నడు చూద్దాం నడు రే. ఫ్రెండ్స్ ఇక్కడ వర్కర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళే. మొత్తం రీవర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ మనకు క్రాక్స్ వచ్చినాయి కూడా మొత్తం మళ్ళీ మట్టేసి కవర్ చేసేస్తారు. ఇక్కడ ఫినిషింగ్ చేసేస్తారు మొత్తం. ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే హైలైట్ ఉంది. ఏనుగు దంతాల మీద నిల్చున్న గణపతి మస్తు ఉంది. 8 ఫీట్స్ వరకు ఉన్నాయి గణపతి అయితే. ఫ్రెండ్స్ కూర్చున్న గణపతి, ఈ గణపతి హైట్ వచ్చేసి 3 ఫీట్స్ వరకు ఉన్నది. గణపతి అయితే చాలా నీట్గా ఉన్నది గణపతి. ఇక్కడ చూసుకుంటే గుర్రం మీద కూర్చున్న గణపతి. ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఈ గణపతి వచ్చేసి 4 ఫీట్స్ 5 ఫీట్స్ వరకు ఉన్నది. ఇక్కడ పక్కన చూసుకుంటే నెమలి మీద కూర్చున్న గణపతి, ఇది కూడా సేమ్ హైట్లో ఉన్నది, 5 ఫీట్స్ వరకు ఉన్నది. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్న వైట్ గణపతులు వచ్చేసి మహారాష్ట్ర నుంచి వచ్చిన గణపతులు ఇవన్నీ. అయితే వీటి హైట్ వచ్చేసి 6 టు 8 ఫీట్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఇవేమో మనకు కలకత్తా నుంచి వచ్చినాయి. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్న గణపతులు వచ్చేసి 5 ఫీట్స్ టు 6 ఫీట్స్ వరకు ఉన్నాయి గణపతులు అయితే. ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే ఇక్కడ అన్ని గణపతులు అన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి. వీడియో అయితే కరెక్ట్ తీయస్తలేదు ఇందులో అయితే. ఇక్కడ ఎలుక వాహనం మీద కూర్చున్న గణపతి, రథం మొత్తం ఇదంతా. ఇక్కడ చూసుకుంటే చేప మీద కూర్చున్న గణపతి. అయితే మీకు ఒక బ్లాగ్ కూడా చేస్తాం మళ్ళీ కలరింగ్ డ్రెస్సింగ్ అంతా అయిన తర్వాత. ఈబీఎం బ్లాగ్స్లో అయినా ఈబీఎం క్రియేషన్స్లో అయినా అప్లోడ్ చేస్తాం మీకు తప్పకుండా. ఇక్కడ చూసుకుంటే పాము మొత్తం, పాము మీద కూర్చున్న గణపతి. హైలైట్ అండ్ హైలైట్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా. ఫ్రెండ్స్ ఈ మట్టి గణపతులకు మనకు వెనక చూసుకుంటే మొత్తం ఇట్లా కనిపిస్తుంది. మొత్తం కట్టెలతో చేసిన గణపతులు. ఇక్కడ మనకు లోపల ఉన్నది మొత్తం మట్టి కాదు. అయితే ఇక్కడ మనకు అనిపిస్తుంది చూసినా ఇదంతా గడ్డి, గడ్డి మీద మట్టి. అట్లనే మనకు ఫినిషింగ్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా గణపతులు అన్నీ మొత్తం టోటల్గా రెడీ అవుతున్నాయి. ఒకసారి ఒక వ్లాగ్లో కూడా పెడతాం మళ్ళీ కలరింగ్ అయిన తర్వాత. ఇంకా మస్తు కనబడుతుంది అప్పుడైతే. ఇప్పుడు కూడా సూపర్ అంటే సూపర్ కనిపిస్తున్నాయి. ఇంకా ఫినిషింగ్ అయితే కాలేదు. మొత్తం టోటల్గా న్యాచురల్ కలర్స్తోని వేస్తారు. అట్లనే మనకు డ్రెస్సింగ్ కూడా వస్తుంది చమ్కీలతోని. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి గణపతులు. ఒకసారి విజిట్ అయితే చేయండి శిల్పకళకి. ఓకేనా? ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా పక్కన కండి కొట్టుండ్రి. నోటిఫికేషన్ కావాలంటే మీరు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి రెడీ ఉండరు మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.